ఆదివాసీ దివస్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు ఏదో ఒక తండాలో రాత్రి బస చేయాలని పిలుపుని ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు లావుడి తండాలో బస చేయడానికి నేను మా కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చి బస చేస్తున్నాం. ఇంకా మీరు చెప్పేది ఏమన్నట్టే అంటే గ్రామంలో ఉన్నాయి లేదు, ఈరోజు వాళ్ళందరికీ సంఘీభావం తెలపాలి, ఈ తండాలలో ఉన్న సమస్యలు కానీ ఇవన్నీ తెలుసుకొని దీని వల్ల మళ్ళీ జరగబోయే ఎన్నికలలో వచ్చిన దాని ద్వారా మళ్ళీ గిరిజనులకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఏం చేసింది ఏం చేయబోతుంది అనే విషయాల్లో వాళ్ళందరినీ సంఘటితం చేయాలి అనే దాంట్లో భాగమే ఈరోజు తండాలలో ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు బస చేయాలి అని బస చేయడం జరుగుతుంది. శంకర్ నాయక్ గారు ఒక దగ్గర బస చేస్తున్నారు, మన మా బ్లాక్ కాంగ్రెస్ శ్రీనివాస్ గారు ఒక దగ్గర బస చేస్తున్నారు, ఉన్న మండల నాయకుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున రాత్రి తండాలలో బస చేస్తున్నారు. జానారెడ్డి గారు కూడా నాగార్జున సార్ నియోజకవర్గంలో మాటూరు గ్రామంలో బస చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది గిరిజనులకు అందరినీ ఆ సమస్యలు కానీ ఇవన్నీ తెలుసుకొని వాళ్ళతోని మిళితం కావడానికి బాగా దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. అది ఈ సందర్భమే కాదు, ఇంకా 5 నెలలు ఉంది ఎలక్షన్స్కి, దానికి చాలా టైం ఉంది. ఆ సందర్భం వచ్చినప్పుడు నవంబర్లో ఇది చేసుకుందాం. ఆ టాక్ ఈ టాక్ మామూలుగా వస్తూనే ఉంటుంది, అందరికీ కన్ఫర్మ్ లాగానే వస్తూనే ఉంటుంది, కానీ దానికి ఇంకా టైం ఉంది. నవంబర్ నెలలో ఆ చర్చ మొదలు పెడదాం, ఆ నవంబర్ నెలలో ఆ చర్చకు తెర కూడా పడుతుంది. అంటే మీరు పల్లెనిద్రలో భాగంగా గిరిజనులకు మీరు అంటే ఏ రకంగా భరోసా కల్పిస్తున్నారు, మీ పార్టీ గిరిజనులకు చేసే ఏవైతే ఉన్నాయో? మేము ఆల్రెడీ పార్టీ పరంగా గిరిజనులకు ఏమేం చేస్తామనేది కూడా ముందే డిక్లేర్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మళ్ళీ సోనియా గాంధీ గారి సభ ఉంటుంది, ఆ సందర్భంగా ముందు నేను తెలియజేయటం. దానికంటే పార్టీ సందర్భంగా ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్కి పార్టీ ఇచ్చే డిక్లరేషన్ అనేది మోస్ట్లీ ఈ సెప్టెంబర్ నెలలోనే సోనియా గాంధీ గారి సభ ఉంటుంది, భారీ సభ ఉంటుంది. దాంట్లో సోనియా గాంధీ గారి ద్వారా అది మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని మేము ప్రజలలోకి తీసుకుపోతాం, మీడియాకు కూడా ఆ సందర్భంగా మేము తెలియజేస్తాం. ముందు దాని గురించి ఇప్పుడు మాట్లాడడం మంచిది కాదు.